Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆత్మరక్షణలో చంద్రబాబు, ఇది చేతకాకేనా? పాలన సాగించేందుకు ఎత్తులు చాలానే అవసరమన్న విషయాన్ని చంద్రబాబు లాంటి సీనియర్ నేతకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో డక్కా ముక్కీలు తిన్న చంద్రబాబుకు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా గుణపాఠాలు నేర్చుకోలేదన్న మాట వినిపిస్తోంది. 2019 ఎన్నికలకు కాస్త ముందుగా చోటు చేసుకున్న వైఎస్ వివేకానంద హత్యను సరిగ్గా డీల్ చేయలేకపోయారన్న చెడ్డ పేరును తెచ్చుకున్నారు. చేతిలో అధికారం ఉండి కూడా సంచలనంగా మారిన మర్డర్ కేసును డీల్ చేయడం, యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయడం, నిందితుల మీద ఉక్కుపాదం మోపడంతో పాటు దారుణ హత్యతో వచ్చి పడే ఇమేజ్ డ్యామేజ్ను కంట్రోల్ చేయడంలో ఘోరంగా ఫెయిల్ కావడం తెలిసిందే. వివేక హత్య వేళ చంద్రబాబు మీద తీవ్ర ఆరోపణలు రావడం, వాటిని ఎదుర్కొనే విషయంలోనూ సరిగ్గా హ్యాండిల్ చేయలేదన్న మాట బలంగా వినిపించింది. కట్ చేస్తే 5 ఏళ్ల విరామం తర్వాత ఇటీవల జరిగిన ఎన్నికలలో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ఘన విజయాన్ని సాధించడం, మరోమారు చంద్రబాబు సీఎం కావడం తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి అయ్యారో లేదో 50 రోజులకే ఒక దారుణ హత్య చోటు చేసుకోవడం, ఆ హత్య కేసుతో ఇప్పుడు చంద్రబాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. పల్నాడు జిల్లా వినుకొండలో అందరూ చూస్తుండగానే బహిరంగంగా రషీద్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేయడం తెలిసిందే. వైసీపీకి చెందిన సదరు బాధితుడి బ్యాక్గ్రౌండ్ సైతం కత్తి పట్టుకున్నోడే. హత్య చేసిన వ్యక్తి సైతం కొంతకాలం క్రితం వరకు వైసీపీ ఫాలో అయ్యారు. ఆ తర్వాత మార్పులు జోడు చేసుకున్నాయి. రషీద్ మర్డర్ కేసును చూసినప్పుడు దానిని హ్యాండిల్ చేసే విషయంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారన్న విషయం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సదరు మర్డర్ మీద చేసిన ప్లానింగ్ అధికార టీడీపీకి ముచ్చెమటలు పట్టేలా చేసింది. తీవ్రమైన ఒత్తిడికి తీసుకువచ్చి కేసు విచారణను పరుగులు తీయించడంలో సక్సెస్ కాలేదు. రషీద్ హత్య కేసును చూసినప్పుడు వైఎస్ వివేక మర్డర్ కేసు గుర్తుకు రాక మానదు. దీనికి కారణం ఈ రెండు సంచలన హత్యలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న వేళలోనే చోటు చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ రెండింటిలోనూ చంద్రబాబు ఫెయిల్యూర్ కనిపిస్తోందని చెబుతున్నారు. ఈ హత్య మీద, చంద్రబాబు సర్కార్ వైఫల్యం మీద వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దూసుకు వెళుతూ ఉంటే దానికి బలమైన కౌంటర్ ఇవ్వాల్సింది పోయి ఆత్మరక్షణలో పడినట్లుగా ఉండడం గమనార్హం. ఇదంతా చూసినప్పుడు సంచలన హత్యలు చోటు చేసుకున్నప్పుడు వాటిని డీల్ చేసే విషయంలో చంద్రబాబు వెనుకబడ్డారన్న మాట బలంగా వినిపిస్తోంది.